హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ అండ్ యువర్ కోచ్ తిరుపతి తండ్రా. నేను పల్లెటూరు వాణ్ణి. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు నలుగురు ముందు మాట్లాడాలంటే, నలుగురితో తిరగాలంటే చాలా భయం. నాకు ఎవరైనా శిక్షణ ఇస్తే బాగుండేది, ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండేది అని చెప్పేసి తక్కువగా చేసుకుంటూ అందరి మీద నిందలేస్తూ ఉంటాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ పని చేస్తే సమయంతో పాటు ఆకలి దప్పికలు కూడా మర్చిపోయి ఆ పనిలో నిమగ్నమైపోయి ఎంజాయ్ చేయగలుగుతున్నావో, నువ్వు ఏ పని చేస్తే ఎనర్జైజ్ అవుతున్నావో, అలాంటి పనిని నువ్వు అమితంగా ఇష్టపడి ఎంచుకుంటే ఆ రంగంలో ఎదగడానికి నీకు ఎవ్వడి సపోర్ట్ అవసరం లేదు, ఏ శిక్షణ కూడా అవసరమే లేదు. నీ కోరికే గురువై, నీ ఆశే అస్త్రమై ఆ రంగంలో నెంబర్ వన్గా నిలబెడుతుంది. మనం మొదట్లో అనుకున్నట్టు నేను పల్లెటూరు వాణ్ణి, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు నలుగురు ముందు వెళ్ళాలంటే, నలుగురు ముందు మాట్లాడాలంటే చాలా భయం అన్న ఆ వ్యక్తి లవ్లో పడ్డాడు అనుకో. ఆ అమ్మాయి కూడా ఇతన్ని లవ్ చేసిందనుకో. ఆ అమ్మాయి పార్కులకి సినిమాలకి తిప్పమంటే, ఎవరైతే నాకు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, నాకు ఇంగ్లీష్ రాదు, నలుగురు ముందు తిరగాలంటే భయం అనే అబ్బాయి ఆ అమ్మాయితో తిరగకుంటుంటాడా? ఒకవేళ అమ్మాయి ఫాదర్ పెద్ద తోపు అనుకోండి, ఆ అమ్మాయి నన్ను తీసుకుపోయి పెళ్లి చేసుకో అంటే, లేదు లేదు నాకు నలుగురు ముందు వెళ్ళాలంటే భయం, నాకు ఏమైనా శిక్షణ ఇస్తే బాగుండేది అని చెప్పేసి అంటాడా? ఎలా లేవ తీసుకువెళ్ళాలో, తీసుకువెళ్ళిన తర్వాత ఎలా సంసారం చేయాలో నాకు ఒక ట్రైనింగ్ కావాలని అంటాడా? అబ్బే, అక్కడ లేనిపోని ధైర్యం వస్తుంది, మనవుడు స్టైలే మారిపోతుంది, భయం పారిపోతుంది. కారణం, ఆ అమ్మాయి మీద ఉన్న అమితమైన కోరిక, పిచ్చి. మరి అప్పుడు ఏమైంది భయం, అప్పుడు ఏమైంది పిరికితనం అంటే, ఆ అమ్మాయి మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ అతని ధైర్యాన్ని, అతని తెగువను పెంచాయి. ఎస్, దేన్నైతే నువ్వు అమితంగా ఇష్టపడి ఎంచుకుంటావో, దాని మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటావో, ఏదంటే నీకు పిచ్చి పడుతుందో అలాంటి పనిని కనుక నువ్వు ఎంచుకుంటే విజయం నీదే. సచిన్ టెండూల్కర్ని ఒక విలేకరి అడిగారట, సార్ మీరు ఇంత ప్రాక్టీస్ చేసి ఆడతారు కదా మ్యాచ్లో, మీకు అలసట అయ్యేదా అని. దానికి సచిన్ టెండూల్కర్ గారు నవ్వుతూ, నేను ఆడకపోతే అలసిపోతాను అన్నాడట. నువ్వు చేసే పనిలో నువ్వు అలసిపోతుంటే ఆ పని నీది కాదని మర్చిపోకు. ఏ పని చేస్తుంటే నువ్వు ఎనర్జైజ్ అవుతున్నావో అది నీ పని అని గమనించు. ఏదో ఒకటి సాధించి తీరాలి అనే కోరిక నీలో బలంగా ఉంటే ఈ భూమిపై నిన్ను ఆపే వాడు ఎవడూ లేడు. ఇంతకీ మనం ఎంచుకున్న రంగంలో తప్పకుండా గురువు ఉండి తీరాలా? ఇంతకీ మనం ఎంచుకున్న రంగంలో శిక్షణ తప్పనిసరియా అంటే, కానే కాదు, అవసరమే లేదు అని చెప్పేసి మన పురాణాలలో చాలామంది యోధులు నేర్పించారు. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏకలవ్యుడి గురించి. మహాభారతంలో ఏకలవ్యుడిది ఒక ప్రత్యేకమైన పాత్ర. జరాసంధుడి సేనాధిపతి, హిరణ్య ధనుసు పెంపుడు కొడుకు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు అనంటే సెల్ఫ్ లర్నర్ అని అర్థం. అతడికి విలువిద్యలు నేర్పాలని చెప్పేసి కురుపాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి అడుగుతాడు. అతను అడిగే విధానం, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి అతను, నీకు విద్య నేర్పించను, నేను క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పిస్తాను అని అంటాడు. ఆ మాటకి ఏకలవ్యుడికి చాలా బాధేసిన గురువుపై ఏమాత్రం కోపం పెంచుకోకుండా ఇంటికి వెళ్ళి బంకమట్టిని తీసుకొని అతని రూపాన్ని, ద్రోణాచార్య రూపాన్ని ఒక బొమ్మగా చేర్చి ప్రతిరోజు ఉదయం ఆ బొమ్మ ముందు నిలబడి, గురువర్య నాకు ఈరోజు పాఠం నేర్పండి అని అనగానే అందులోంచి ద్రోణుడే వచ్చి అతనికి పాఠం నేర్పించేవాడు. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, ద్రోణాచార్యుడేంటి బొమ్మలోంచి, మట్టి బొమ్మలోంచి బయటికి రావడం ఏంటి అని. ద లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఏదైతే నువ్వు అమితంగా ఇష్టపడి బాగా నమ్ముతావో, అది ఈ ప్రకృతి ఒక శక్తిగా మారి ఆ పనిని ఒక సేవకుడిలా నీకు అందిస్తుంది అని చెప్పేసి ద లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ నిరూపించింది, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు నా గురువు, నా గురువే స్వయంగా నాకు పాఠం చెప్తున్నాడు అని బలంగా నమ్మాడు. ఎంత బలంగా అంటే, మిగతా వారికి ఎవ్వరు చూసినా వారికి విగ్రహం కనిపించేది, కానీ ఏకలవ్యుడికి గురువుగారి స్పర్శ, గురువుగారి పక్కనే ఉన్నట్లు, గురువుగారి మాట స్పష్టంగా వినేవాడు, కనేవాడు. అతనే స్వయంగా విలువిద్యను నేర్పిస్తున్నట్టు ఊహించేవాడు. అతను ఏం చెప్తే అది శ్రద్ధగా నేర్చుకోవడం ప్రాక్టీస్ చేసేసాడు. అది గురువు మీద ఉన్న నమ్మకం అంటే, అది నమ్మడం అంటే. ఎంతో శ్రద్ధతో, స్వాధ్యయనంతో అస్త్ర శస్త్రాల మీద ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. ఎంత ప్రావీణ్యం అంటే, ద్రోణాచార్యుడి ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునుడితో సమానంగా, ఆ మాటకొస్తే అతనికంటే పీసరింత ఎక్కువగానే
ప్రావీణ్యం సంపాదించాడు. అతను సాధించిన విద్యలలోకెల్లా అతి క్లిష్టమైనది, అతి కష్టమైనది, గురువు ఉండి చెప్పితే తప్ప నేర్చుకోలేనిది శబ్దవేది విద్య. శబ్దవేది విద్య అంటే సౌండ్. ఎక్కడైతే ఒక శత్రువు కానీ జంతువు కానీ ఎక్కడో పొదలల్లో ఎక్కడో సుదూరంలో ఒక సౌండ్ చేస్తే దాన్ని కాలి నడకల సౌండ్కి ఆకుల శబ్దాన్ని ఇక్కడి నుంచి విని బాణాన్ని వింటి నారికి 7 బాణాలు ఏకదాటిని సంధించి శత్రువుపై వేయగల సంధించగల కెపాసిటీని ఏకలవ్యుడు సంపాదించాడు. ఇదే విద్యను గురుముఖ అర్జునుడు కూడా నేర్చుకున్నాడు. కానీ వింటి నారికి ఆయన ఏకదాటిన ఆ నారికి సంధించి 5 బాణాలు మాత్రమే వేయగలడు. గురువు ఉండి కూడా వింటి నారికి 5 బాణాలు సంధించగల విద్యను అర్జునుడు నేర్చుకుంటే ఎలాంటి గురువు లేకపోయినా గురువు ఉన్నాడని భ్రమించి కఠోర శ్రమతో ఊహాశక్తితో తనే స్వయంగా అచంచలమైన పట్టుదలతో అంతటి ప్రావీణ్యాన్ని సాధించగలిగాడు ఏకలవ్యుడు. కారణం, గురువా ఏకలవ్యుడి గురి గురువా అంటే తన కోరిక, తన పట్టుదల, తన ఫోకస్ ఇవన్నీ నేటి విలుకాన్ని చేశాయి. ఒక పెద్ద రాజకీయ కుట్ర జరిగి ఏకలవ్యుడి కుడి చేతి బొటన వేలు గనక ద్రోణాచార్యుడు అడగకపోయి ఉంటే ఆ వేలే గనక ఉన్నట్లయితే మహాభారతం మరోలా మనం చెప్పుకునేవాళ్ళం. కర్ణుడు ఇంత గొప్పవాడు, అర్జునుడు ఇంత విలుకాడు అని చెప్పే ఒక్క మాట కంటే ముందు ఏకలవ్యుడి పేరు చెప్పి వీరిద్దరి పేరు చెప్పేవాళ్ళం. అంతటి ప్రావీణ్యం సంపాదించగలిగాడు ఏకలవ్యుడు. కారణం, కృషి పట్టుదల. ఇది కాదు నా జీవితం, జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఆ కషి నీలో నిరంతరం పరిగెడుతూ ఉంటే నీకు ఏ గురువు అవసరం లేదు, ఏ శిక్షణ కూడా అవసరం లేదు. ఒకవేళ గనక గురువే గనక నీకు దొరికితే, అది మెంటర్ గనక దొరికినట్లయితే, ఒక మంచి గురువు నీ తోడుంటే అది ఎక్స్ట్రా పవర్ అవుతుంది. మిత్రమా, జీవితం చాలా చిన్నది. నీకంటూ ఒక గోల్ పెట్టుకో. ఆ గోల్ కోసం 3 నుంచి 4 సంవత్సరాలు అమితంగా ఇష్టపడుతూ కష్టపడు. మగాడంటే వీడిరా బుజ్జి అనేలా పనిచేయి. విజయం నీదే. ఆల్ ది బెస్ట్. తిరుపతి తాండ్రా, సైనింగ్ ఆఫ్.